లైన్లో ఉండండి. లండన్ నుంచి సందీప్ గౌడ్ గారు లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. సందీప్ గౌడ్ గారు నమస్తే. నమస్కారం మేడం. ప్రతినిధులు టిఆర్ఎస్ పత్రి గారికి మరియు మా రామరెడ్డి అన్నకు మా అజయ్ సార్ కు అందరికి నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం. సో సందీప్ గారు, మనం మధ్యాహ్నం ఒకసారి మాట్లాడాము, అప్పటికి సెకండ్ రౌండ్ లో కంప్లీట్ అయిపోయాయి, ఈటెల రాజేందర్ గారి ఆధిక్యంలో ఉన్నారని మాట్లాడుకున్నాం. అట్లాస్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చింది, ఈటెల రాజేందర్ గారే గెలిచారు కాబట్టి దాదాపు 23,000 పైచిలకు మెజార్టీతో ఆయన గెలిచారు. సో హుజూరాబాద్ ప్రజలతో పాటు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈటెల అభిమానులు, ఆయనే గెలవాలని ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది వాళ్ళ. మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నట్టుగానే రెండు మనం అనుకున్నట్టుగా నేను చెప్పినట్టుగానే సో చాలా అనుకున్నానికంటే ఎక్కువ 23,000 మెజార్టీ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెద్ద మెజార్టీ. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ఖర్చు పెట్టిన దానికి కానీ టిఆర్ఎస్ పోటా పోటీ ఇచ్చిన దానికి కానీ 23,000 మేము కూడా నేనైతే పర్సనల్ అనుకోలేదు, నాతో మాట్లాడిన మిత్రులందరూ కూడా అనుకోలేదు 10,000 అట్లా వస్తా అనుకున్నాం. సో దీనిలో పెద్దగా ఆలోచించాల్సింది ఏమి, ఇప్పుడు అక్కడ ఉన్న అన్న టిఆర్ఎస్ అన్న మాట్లాడుతున్నాడు, మీ మాట కేసీఆర్ కేటీఆర్ వింటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకంటే నన్ను పోయి కలిసి చెప్తా అంటున్నా కదా, వినుంటే వినేటప్పుడు సంతోషం. ఇవాళ ఈటెల రాజేందర్ గెలిచినందుకు ఓడిపోయింది, గెలిచింది కేసీఆర్ ఓడిపోయింది. కేసీఆర్ ను ఓడగొట్టినందుకు కన్నా బుద్ధి వచ్చి ఒక మెట్టు దిగి ఆలోచించి నీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మేము సంతోషపడతాం. ఒక ఈటెల రాజేందర్ అభిమానిగా, ఒక పాత ఉద్యమకారుగా, ఒక పాత టిఆర్ఎస్ కార్యకర్తగా, పాత టిఆర్ఎస్ డెడికేటెడ్ రిసోర్స్ గా నేను సంతోషపడుతున్నా. ఏంటంటే కేసీఆర్ ను కూడా ఓడితే, ఒకప్పుడు కేసీఆర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే మేమంతా బాధపడి ఏడ్చుతున్నాం, తెలంగాణ ఓడిపోయింది అన్నట్టు తిరగటం, ఇలా కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ వాదిగా కేసీఆర్ వాదిగా పాత కేసీఆర్ వాదిగా చాలా సంతోషపడుతున్నా. ఒక చురక అంటే అలా కేసీఆర్ కు అంటింది ఇవాళ ఈటెల రాజేందర్ రూపంలో. మీరు కారణాల విషయాలు చూస్తే నేను విశ్లేషణ చేయగలుగుతా, అక్కడ కూడా టీఆర్ఎస్ అన్న చెప్తున్నా రేపు నువ్వు కేసీఆర్ లో గేటర్ కలిసే ప్రయత్నం చేయాలి, నీ ట్వీట్ యూస్ అనే రెస్పాండ్ అయితే నేను చాలా సంతోషపడతాను, మేమంతా చాలా సంతోషపడతాం. నీలాంటి వాళ్ళకి అవకాశం రావాలి, తలసాని లకు, ఎర్రబిల్లిలకు, మల్లారెడ్డిలకు అవకాశం ఇచ్చి ఈటెల రాజేందర్ లాంటి పట్టు పెట్టేది నా ఒక ఉద్యమ శిఖరం ఈటెల రాజేందర్. నేను అన్న ఇలా తెలంగాణ మా హుజూరాబాద్ ఎక్కడైతే ఎస్ఆర్ఆర్ కాలేజ్ మేడం ఇవాళ లెక్కింపు జరిగిన కేంద్రం చూసింది మీరు ఎస్ఆర్ఆర్ కాలేజ్, అదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ కేసీఆర్ కు పురుడు పోసింది, ఉద్యమానికి పురుడు పోసింది, మేమంతా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ 2001 కరెక్ట్ 20 సంవత్సరాలు చేస్తే అదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ లా పోలింగ్ కేంద్రం బయటికి రాగా ఈటెల రాజేందర్ వస్తుంటే నీ రాజ్యాలు పట్టిన ఈ జనాలే మా జనాలే కేసీఆర్ పెట్టిన వాడు, కేసీఆర్ నిన్నైతే వైఎస్ఆర్ ను చంద్రబాబు నాయుడు ఎట్లా ఓడగొట్టినమో ఇదే లెక్కన ఇదే సేమ్ తీర్న. ఒక్క పదవి కోసం ఆశపడి కేసీఆర్ కు ఎక్కడి చేయాల్సి వస్తామని పంపించిన చంద్రబాబుకి ఎట్లయితే బుద్ధి చెప్పినామో అదే బుద్ధి కేసీఆర్ చెప్తున్నాం. ఇంకా మారడం వల్ల ఇంకా 2 సంవత్సరాలు ఉంది నిరుద్యోగ నిరుద్యోగృతి కానీ ఒక్క హామీ అయినా ఇచ్చి ముఖ్యంగా ఉద్యమకారులే మేడం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ప్రతినిధి అయినా చాలా మంది ప్రతినిధులు ఏ ఎవరికి పౌరులిస్తున్నా ఆలోచించి చేసి ఉంటే ఇవాళ కర్రు కాల్చి వాద పెట్టాల్సిన అవసరం లేకుండే కదా. అంటే సందీప్ గారు, ఈటెల రాజేందర్ గారు గెలిచారు ఆ సంతోషంలో మీరు ఉన్నారు అది వేరే విషయం, బట్ కానీ ఆయన గెలిచినంత మాత్రాన చేసేదేంటి, అనవసరంగా అక్కడ ప్రజలు వాళ్ళ అభివృద్ధిని వాళ్ళే అడ్డుకుంటున్నట్టు అని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులు ఇట్లాంటి మాటలు మేడం మీరు చాలా వరకు ఇట్లాంటి మాటలు ఓడిపోయినాక ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ గెలవడం వల్ల ఓన్లీ హుజూరాబాద్ ప్రజలకే కాదు ఇలా తెలంగాణ మొత్తం మంచి జరుగుతుంది అని నేను అంటున్నా. కేసీఆర్ కు ఒక చురకంటిచ్చిన ప్రజలు రేపటి రోజున రాబోయే కాలంలో కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయకుంటే ఏం జరుగుతుందో వాళ్ళు చూపించరు. మీరు అట్లా ఆలోచించాలి కదా, ఒక ఈటెల రాజేందర్ ఒక 10 మంది మంత్రులను, ఒక 30 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఒక 100 మంది 1000 మంది సిద్దిపేట నుంచి, గజ్వేల్ నుంచి, కర్నూలు నుంచి డంప్ చేసుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ పోయి పనిచేసే అవసరం లేదు మేడం, అక్కడ వాళ్ళు ఉన్న కార్యకర్తలు పనిచేసుకోవాలా? అంటే కేసీఆర్ కు బుద్ధి వచ్చింది అది చాలు, తెలంగాణకు రాబోయే కాలం రాబోయే 2 ఏళ్లలో నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయకుంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిమితంగా ఉండి కాన్షియస్ లో ఉండి మత్తులు లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్టు అయితేనే రేపు నా భవిష్యత్తు ఉంటుందనే బుద్ధి జ్ఞానం కేసీఆర్ కి వస్తే తెలంగాణకు మంచి జరుగుతుంది కదా. ఈవెన్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఈ రిజల్ట్ తో ఒరిగేదేమీ లేదు. అదే అట్లా మాట్లాడతారు వాళ్ళు ఇప్పుడు అదే చూస్తే మనం రకరకాలుగా చిన్న ఎలక్షన్ అన్నారు, చిన్నోడు అన్నారు, అట్లనే ఓడిపోయిన తర్వాత కూడా అంటారు. అంటే ఓడిపోయిన వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ అన్న మాట్లాడినప్పుడు వీళ్ళే అనంటారు ఓడిపోయినాక ఈవీఎం లో ఏమో అట్లా వెళ్తారు అని. వీళ్ళు కూడా గెలవడానికి చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోయిన తర్వాత అంగీకరిస్తే ఉన్నాగా ఉంటది అంతే. అంటారు కామన్ గా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈటెల రాజేందర్ ఏం చేస్తాడు నిధులు తెస్తాడు అది అంటారు, అదంతా పక్కన పెడితే ఒక మోరల్ సపోర్ట్ ఏంటంటే కేసీఆర్ అనేది తప్పకుండా ఇవాళ పెద్ద పెద్ద సమస్య ఇది కేసీఆర్ కు. వాళ్ళు ఇది మాకు చిన్న ఎలక్షన్ అని 1-2 సందర్భంలో ప్రతిపాదించినా చెప్పినా కూడా మనం చూసినా ఎంత ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. లాస్ట్ ఈవీఎం తరలించేదాకా కూడా ఇన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అదే ఉద్యమకారుడు నేను చెప్పబోతున్నా మేడం, ఇది తెలంగాణకు మంచి మంచి నిర్ణయం. తెలంగాణ ప్రజలు నిజంగా హుజూరాబాద్ ప్రజలకు చైతన్యం ఉన్న ప్రజలు మాట్లాడుతున్నా. నన్ను నువ్వు చూసే ఉంటావు, నువ్వు లండన్ లో ఉన్నా ఎక్కడున్నా
నన్ను చూసే ఉంటారు. నేను ఏమంటున్నా అంటే, నువ్వు లండన్ లో ఉండడానికి నేను తెలంగాణ బిడ్డని చెప్పుకోవడానికి ఈ తెలంగాణ గడ్డను ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిని, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఆయనను పట్టుకొని మీరు అలా మాట్లాడడం చాలా సిగ్గుజేటు. మీరు తలదించుకోవాలి ప్రాంతంలో ఉంది కూడా. మీరు అక్కడ ప్రజాభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను చెప్పాను, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. కానీ ఒక ఉద్యమ నేతని, ఒక తెలంగాణ 70 ఏళ్ల 60 ఏళ్లుగా ఆగమైపోతున్న తెలంగాణని ఒక బ్రహ్మాండమైన ఉన్నత శిఖరాలపై మాట్లాడాలి. ఒక్క నిమిషం.